నాకేమన్నా సహాయం చేస్తావా? ఏమిటది చెప్తానరా. అమ్మాయిని పుట్టలో వేయడం నీకు విస్కీతో పెట్టిన విద్య కదా, అందుకని నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలరా. ఏ ఉద్యోగం చేసే అమ్మాయి సౌరం ఎత్తుకొస్తావా? చచ్చా అలా కదరా, ఆ అమ్మాయిని నేను పవిత్రంగా పెళ్లి చేసుకుంటాను. అయితే నీకు సలహా చెప్పగలిగిన వాడు ఈ సిటీ మొత్తంలో ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు. నీకు కావాల్సిన అమ్మాయి ఎక్కడుందో ఆయనే చెప్పగలడు. ఏమిటోయ్, ఆయన మహామేధావి, ఆయన తెలియని శాస్త్రం లేదు. గణిత, ఖగోళ, భూగోళ, వైద్య, జ్యోతిష, సకల సర్వశాస్త్ర పండితుడు, త్రికాలజ్ఞుడు. ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, తప్పకుండా చెప్తాడు. ఆయన అడ్రస్ ఏమిట్రా? నార్త్ బోగ్ రోడ్, నంబర్ 48. నీ పేరు మోహన్ బాబు కదూ, నీ వయసు 25 కదూ, నీవు కెంపాకోలాలో పనిచేస్తున్నావు కదూ, నీ జీతం 1200 కదూ, నువ్వు ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదూ. ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు సార్? సుందరమూర్తి నాకు ఫోన్ లో చెప్పాడు. మీ పేరేమిటి సార్? చివరి సార్ చిన్న సౌండ్ ఇచ్చారు, అది మా గురువు గారి బిరుదు, చైనాలో సన్మానం చేసినప్పుడు ఇచ్చారు. రేపు సాయంత్రం 5:05 హెచ్ఎంటి వాచ్ ఫ్యాక్టరీ ఎదురుగా నిలబడితే 5:35 ఆఫీసులోంచి ఎర్ర తీర కొట్టుకున్న అందమైన అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయే నీకు కాబోయే భార్య అని అర్థము. అంటే నువ్వు కోరుకున్న భార్యే నీకు దొరుకుతుంది, ఇదే మా ఆశీర్వాదము. ఓ వెళ్ళిరా. తెలుపు ఈఎంఐ కాదు. ఆగుపచ్చ అబ్బా, నీలం పండు, నారింజ పండు, గుమ్మడి పళ్ళు, ఆ పళ్ళు, ఈ పళ్ళు, అన్ని పళ్ళు కనిపిస్తున్నాయి, కానీ ఎరచెరీ కనిపించడం లేదే. హే భగవాన్, చూస్తుంటే ఎన్నో జన్మల అనుబంధం అనిపిస్తుంది. అనుమానం లేదు, ఇవి నా కాబోయే ఉద్యోగం చేసే భార్య. ఏమి సందేహం లేదు, యుడు చూడు చాలా బాగుంది. ఈ వందం, ఈ చందం, దీన్ని చూస్తుంటే స్మూత్ అటాక్. ఓహో, ఎంత చక్కటి నడుము, డెఫినెట్ పర్మినెంట్ అటాక్. ఈ అమ్మాయి నా జీవిత పర్మినెంట్ అటాక్. డాక్టర్ శ్రీరాములు గారు ఇదేనండి? డాక్టర్ శ్రీరాములు గారా? కాదండి, ఈ ఇల్లు మా సొంతం. సొంతమా? అయితే సొంత ఇల్లు కూడా ఉందన్నమాట. అయితే డాక్టర్ శ్రీరాములు గారు మీ ఇంట్లో అద్దెకుంటున్నారా? లేదండి, మా ఇంట్లో మేమే ఉంటున్నాం. అయితే ఇది జయరాంపురమేనా? అవును. జోగారావు గారు ఇదేనా? అవును. ఈ ఇంటి నంబరు 10నా? అవును. అయితే ఇది శ్రీరాములు గారు లేదన్నమాట. అమ్మ దొంగ, అయితే ఆయన లోపల దాక్కుని ఇల్లు ఆయనది కాదని చెప్పిస్తున్నారన్నమాట. ఉండు, ఆయన పని చెప్తాను. శ్రీరాములు గారు, అంటే శ్రీరాములు గారు ఎక్కడమ్మా? సోఫా కింద దాక్కున్నారేమో. అరే
లేదే శ్రీరాములు గారా శ్రీరాములు గారు అమ్మ దొంగ తండోయ్ నేను డాక్టర్ శ్రీరాములు గారు కాశ్మీర్కి వెళ్ళినప్పుడు బజార్కి వెళ్ళి ఇది కొన్నాం ఏదే ఫ్లవర్ వాజ్ ఇప్పుడు అర్థమైందండి ఇది నిజంగా డాక్టర్ శ్రీరాములు గారు వెళ్ళే అవును మన కిచెన్ ఎక్కడండి ఏ ఎందుకు చెంబులు గిన్నెలు ఎత్తుకుపోదావనా అది కదండి డాక్టర్ శ్రీరాములు గారికి వంట చేయడం అంటే మహా ఇష్టం అందులోనూ చిక్కుడుగా వేపుడు బ్రహ్మాండంగా చేస్తారు తిని చాలలేంది అందుకని మిస్టర్ మీకు దండం పెడతాను దయచేసి బయటికి వెళ్ళండి ఎందుకు వెళ్ళాలండి డాక్టర్ శ్రీరాములు గారితో మాట్లాడే పెడతాను ఏ మిస్టర్ గెట్ అవుట్ ఎందుకండి అంత కోపం గెట్ అవుట్ ఏమండి 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 నా పేరు మోహన్ బాబు మీ పేరు ఎవరు అడిగారు అదే డాక్టర్ శ్రీరాములు గారు వస్తే చెప్పండి పెద్ద పిచ్చి మాలకులా ఉన్నాడు అబ్బా అందు గురువులు నిశామిత్రులు మధ్యపాన మహాపండితులు అయిన శ్రీ శ్రీ పానకాలు గారికి ఇవే నా సారాభివందనం నా ప్రేషిష్యుడు అప్పారావు ఇవే నా బ్రాండ్ దీవెనలు రే కొరకొంక ఇట ఇట నీకు తెలియదు ఏంటుంది గురువు గారు మందెప్పుడు ఒకటే దారి ప్రభుత్వ సరాయి దుకాణానికి జాయ్ అందుకరా నీకు నాకు విస్కీకి సార దుకాణానికి కూడా తేడా ఉంది ఈ తేడా ఎంతకాలం లేండి నేను విస్కీకి ఎదగొద్దు మీరు సారకి సార అరే నేను ఎదగనుకున్నా నువ్వు సత్యం నేను సార దిగుతారని రా అంటే ఏంటంటే అక్కడికి ఇస్కీ తాగేవాళ్ళు ఈరుళ్ళును సారా తాగేవాళ్ళు సన్నాసులు ఏంటంటే ఎప్పటికీ ఒప్పుకోనండి అయితే ఇద్దరు గొప్పలు అన్నవాలి లేకపోతే ఇద్దరు సన్నాసులు అన్నవాలి ఎప్పటికీ కుదరా నేనే గొప్ప ఒప్పుకో ఇప్పుడు ఒప్పుకుంటానండి అటు నుంచి తిరిగి వచ్చినప్పుడు మాత్రం సత్య ఒప్పుకోనండి సరే చూద్దాం చూద్దాం చూసుకుందాం లేండి నీ సంగతి మన కొత్త ఏమిటి పిచ్చి వేషాలు పిచ్చి వేషాలు కాదమ్మా మందు వేషాలు పీకల దాకా తాగిరావడమే కాకుండా ఇలా పాకడాలు దెకడాలు ఏమిటి అసహ్యంగా లేపేకి లేవను లేస్తే ఓడిపోతాను సారగుడిదర ఒక ఎదవ ఏమన్నాడంటే ఒరే పానగాలు ఇంకా తాకరా పడిపోతావో అన్నాడు ఒరే ఎదవా ఈ పానగాలగాడితో పెట్టుకోకరా అని ఇంకా తాగేసి పాకుంటా వచ్చాను ఆ ఎదవ తెలియదు నడిస్తే పడిపోతాను గాని పాకితే ఎలా పడతానా నాన్నా రోజు ఇలా తాగి రావడానికి నీకు సిగ్గేయలేదు అనమ్మా అను నేను తాగేది నీ సంపాదనే కదా నీకు అనే హక్కు ఉంది నాకు పడే కర్మం అసలు మీ అమ్మే బతుకుంటే నా బ్రతికిలా ఉండేదా మూడు బీర్లు ఆరు విస్కీలా ఉండేది అది చచ్చిపోతూ రే అదవా నేను లేనిదే నువ్వు బతకలేవు కాబట్టి ఈ సీసా తోడించుకోరా అని ఇచ్చింది అందుకే ఎందుకు నన్ను అబద్ధం చెప్తావు నీ తాగుడు గురించేగా అమ్మ చచ్చిపోయింది నాన్న ప్రతి తండ్రికి పిల్లల మీద నెలలో 30 రోజులు ప్రేమ ఉంటుంది కానీ నా తండ్రికి మాత్రం 1st తారీఖున మాత్రమే ప్రేమ ఉంటుంది ఎందుకో చెప్పనా 1st తారీఖున నా జీతం వస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో పిల్లలు తమ తండ్రి ఏదో తెస్తాడని ఎదురు చూస్తుంటారు కానీ నా ఇంట్లో నా తండ్రి మాత్రం నా జీతంలో వాటా కోసం ఎదురు చూస్తుంటాడు ఈ దేశంలో తండ్రులందరికీ నువ్వు ఆదర్శం నాన్న ఆదర్శం చీపండి అవును డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లేనా ఏమండి తమాషాగా ఉందా డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదంటే మళ్ళీ వస్తారే ఏమండి నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను నిజం చెప్పండి ఇక మీకు నాకు కన్ఫ్యూజన్ వద్దు జయరాంపురంలో జోగారా వీధిలో ఇంటి నెంబర్ 10 అవునా కాదా చెప్పండి అవును 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 కానీ డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు ఇది కాదండి ఏమండి ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అని నా మీద ఒట్టేసి చెప్పండి ఆ చెయ్యి కదా ఈ చెయ్యి మీ తోడుగా ఆకాశం తోడుగా భూదేవి తోడుగా పంచభూతాల తోడుగా సప్త సముద్రాల తోడుగా ఎదురింటి వెనకింటి ఇరుగు పొరుగిళ్ల వారి తోడుగా నిశ్చయముగా ఇది సత్యము ఇది డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదు అమ్మయ్యా ఇప్పుడు నిజంగా నమ్మకం కుదిరిందండి వస్తాను మీదే ఆలస్యం అవును నాకు ఒక చిన్న సందేహం మీ ఇంటిని మీరే దొరుకుంటారా ఏ మీరు దులి పెడతారా చెప్తారు గారే శ్రీరాములు గారికి జై 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 బాగానే దొరుకుతున్నారే అసలు డాక్టర్ శ్రీరాములు గారు నేను ఇల్లు దొరకడం పొట్టిల్లో ఎప్పుడూ ఫస్టే
తొలిపింది చాలు గాని ఇక మీరు బయటికి వెళ్ళండి. స్త్రీగా దృప్తారంటే మొహమాట పడతారేమిటండి, పూర్తిగా దృపించుకోండి. పైగా నేను ఇంటికి పోయి చేసేదేం లేదు, అందులోను ఈ లోగా ఆయన వచ్చేస్తారు కదా. ఆయనెవరు? అదే డాక్టర్ శ్రీరాములు గారు. గెట్ అవుట్!